టెన్ స్టేట్ ఫస్ట్, ఇంటర్ స్టేట్ ఫస్ట్, ఎంసెట్ స్టేట్ ఫస్ట్, ఇన్ని ఫస్ట్లు వచ్చాక నేను నేల మీద ఎందుకుంటాను? ఎక్కడో గాల్లో. నేను మామూలుగా లక్ని నమ్మను, కానీ నన్ను నమ్మించడానికి నా బ్యాడ్ లక్ ట్రైన్లో వచ్చింది. చూసారా నా బ్యాడ్ లక్ ఎలా ఉందో? నాకు నచ్చినంత అందంగా, నీరసం వచ్చేంత ఉత్సాహంగా, కోపం వచ్చేంత క్యూట్గా. నా బ్యాడ్ లక్ని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా మా నాన్నే స్టేషన్కి వెళ్ళాడు. హాయ్ మామయ్యా. ఎలా ఉన్నారా? బాగున్నాను. మామయ్యా, లగేజ్ నేనా? సరదా కన్నాను, నేను తెస్తలేరా? నా కోసం చికెన్ రెడీ చేసావా? ఇదిగో మసాలా తయారు చేస్తున్నాను. ఇదేనమ్మా మీ రూము? పైకి మాత్రం వెళ్ళకండి, బాలు బాబు చాలా స్ట్రిక్ట్ అండి. మీరెవరు? నేను ఫోర్త్ క్లాసా? కాదు, పేరు. అదేంటి? ఇక్కడ అంతే పేర్లు ఉండవు, ర్యాంక్స్ ఉంటాయి. బలమన్న ర్యాంక్స్తోనే పిలుస్తారు. మై నేమ్ ఇస్ సెకండ్. మై నేమ్ ఇస్ సెవెన్. మై నేమ్ ఇస్ లాస్ట్ మంత్ సిక్స్త్ అక్క, ఇప్పుడు ఫోర్త్ అక్క. మై నేమ్ ఇస్ మై నేమ్. వారికి ఇంకా పేరు లేదు, ఇంకా పాస్ అవ్వాల. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అదొక పెద్ద కథ. బామ్మ బోర్డు ఇక్కడ వచ్చి కేక్ తినేసి వెళ్ళిపోక బ్యాట్ ఉంది కదా అని కేక్ ఎట్టాడం. బాల్ వచ్చి బాల్ ఉన్నో పడింది ఇక్కడే. బాల్ ఇవ్వమని అడిగితే టూ టూజర్ ఎంత అని అడిగాడు. ఆగు, టూ టూజర్ ఎంత? టూ టూజా 5. మనకి అంగి చెప్పు. మేము 5 అనే చెప్పాం, అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాం. మరి మీ పేరెంట్స్? బాలు అంత అయ్యే వరకు బాలు రూమ్ నుంచి బయటికి రాద్దని వదిలేసి వెళ్ళిపోయాం నా పేరెంట్స్. అవునక్క, నాకు కూడా సైట్ లేదక్క. బాలుకుందని మా పేరెంట్స్ నాకు బలవంతం చేసి పెట్టేశారు అక్క ఎక్స్పెక్ట్స్. మొత్తం మీద మీ రూమ్ చాలా బాగుంది. ఇంట్లో కూడా యూనిఫామే. నవ్వు బుద్ధి కావట్లేదు. ముట్టినా తెలిసిపోద్ది. ఆడొక పెద్ద సీసీ కెమెరా. ఇలా తీసి ఇలా పెడితే తెలిసిపోతుందా? ఒకసారి కింద చూడు. మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఉంచడం, కావాలా బుక్ ని ఒక యాంగిల్లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చడం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. ఇందులో ఏ తరో ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా. ఇందులో ఏం తరో వచ్చినా నా గ్యాంగ్ బ్యాంగ్ అయిపోద్ది. నేను బాలు బావ మరదల్ని. బాలుకి మరదలు ఉండారమ్మా, ర్యాంక్ లా ఉంటాయి. బాలు వచ్చాక ఎలా ఉన్నాయని అడగరు, ర్యాంక్ ఎంత అని అడుగుతారు. మా బాలు బావ అలాంటి వాడేం కాదు, నాకు తెలుసు. నా రూమ్ లోకి ఎవరు వచ్చారు? నేనే బావా. కాఫీ? నీ పేరు? నీకు తెలుసు కదా బావా. అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోండు.
వీర వెంకట సత్య సాయి నాగదుర్గ శేష అవతార సీతా మహాలక్ష్మి. వీర వెంకట సత్య సాయి మహాలక్ష్మి. 120 KB. నీకోసం అంత మెమరీ వేస్ట్ చేయలేను, షార్ట్ చేసి చెప్పు. మహాలక్ష్మి. మహాలక్ష్మి 20 KB. ఓకే, నీ ర్యాంక్ ఎంత? మండలం ఫస్ట్ బాబా సింగింగ్ లో. ఏ శ్వాసలో చేరితే ఎంసెట్ లో. నీ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? అంటే 55%. నా పర్సంటేజ్ ఎంతో తెలుసా? 95%. అందుకే కదా బాబా మీ కాలేజీలో జాయిన్ అయ్యాను. పర్సంటేజ్ నాది, కాలేజ్ది కాదు. బాబా రైల్వే స్టేషన్ దగ్గర మీ హోటింగ్ చూశాను, చాలా బాగుంది. బస్ స్టాప్లో చూడు, ఇంకా బాగుంటుంది. బాబా కాఫీ. ఆ టైం టేబుల్ చూడు,